ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం ఊహించలేం. అప్పటి వరకు బాగున్నవారు మరుక్షణమే ఈ లోకంలోనే లేరని వార్తలు వింటున్నాం. అలా ఓ యువనటి రోడ్డు ప్రమాదంలో మరణించింది. గచ్చిబౌలిలో నిన్న జరిగిన ఓ కారు ప్రమాదంలో రోహిత్, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. అయితే గాయత్రి మరణంపై సురేఖ, వాణి, సుప్రీత కంటతడి పెట్టేస్తున్నారు. గాయత్రి, సుప్రీతలు మంచి స్నేహితులని, వారి ఇన్స్టా ఖాతాలను చూస్తే అర్థమవుతుందని సురేఖ, వాణి ఇంట్లో జరిగిన పార్టీల్లో గాయత్రి కనిపిస్తూ ఉంటుంది. డాలీ డి క్రూజ్ అంటూ తన ఇన్స్టా హ్యాండిల్ వైర్ని గాయత్రి పెట్టేసుకుంది. గాయత్రి మరణంపై సురేఖ, వాణి స్పందించింది. ఇది చాలా అన్యాయం డాలీ డి క్రూజ్, ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నీతో ఉన్న గొప్ప అనుభూతులు ఎన్నో ఉన్నాయి, మాటలు రావడం లేదు, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందంటూ సురేఖ వాణి ఎమోషనల్గా ట్వీట్ చేసింది. ఇక మరోవైపు సుప్రీత తన గుండె బద్దలైనట్లు ఎమోజీలను షేర్ చేస్తుంది. ఇది నాకు చీకటి దినం, నువ్వు నాతో ఉన్నావు అని అనిపిస్తుంది. ఇకపై నేను ఎవరితో ముచ్చట్లు పెట్టాలి, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను అక్క అంటూ కన్నీరు పెడుతున్నట్టు తన ఇన్స్టా స్టోరీలో కొన్ని పోస్టులు పెట్టింది.